ఇప్పుడు ఎందుకు వార్త, బిగ్ బ్రేకింగ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయినప్పుడు చివరిలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి. జీవితాంతం ఇబ్బంది లేకుండా బ్రతికేందుకు పెన్షన్ వస్తుంది. కానీ ఈ తరహా ఉద్యోగులకు ఎన్ని సంవత్సరాలు పనిచేసినా పెన్షన్ రావడం లేదు. వీరికి పెన్షన్ ఎందుకు రావడం లేదో, వారు పెన్షన్ సాధించుకోవడానికి ఏమి చేస్తున్నారో అనే అప్డేట్స్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఇలాంటి తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. బీడీ కార్మికుల తరఫున అఖిల భారత బీడీ మజ్దూర్ మహాసంఘ్ BMS ఇటీవల కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ను కలిసి బీడీ కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తెచ్చింది. ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు బీడీ కార్మికులుగా పనిచేస్తున్నప్పటికీ పెన్షన్ రాని విషయాన్ని వారు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. బీడీ కార్మికులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జీవో నెంబర్ GSR 226Eను జారీ చేసింది. ఈ జీవోలోని నిబంధనల ప్రకారం 10 ఏళ్ల పాటు పూర్తిగా సెలవులు లేకుండా పనిచేస్తేనే బీడీ ప్యాకింగ్ కార్మికులకు పెన్షన్లు వస్తుందని, లేదంటే వారికి రాదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి దృష్టికి వారు తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నెలకు 10 నుండి 12 రోజుల పాటు కూడా బీడీ కార్మికులకు అసలు పని దొరకడం లేదని, అందువల్ల వారు 30 ఏళ్ల పాటు పనిచేసినా పెన్షన్ వచ్చే అవకాశం కనపడడం లేదని వారు ఆయనకు తెలియజేశారు. దీనివల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన కార్మికుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని వారు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా బీడీ కార్మికుల పెన్షన్ మంజూరుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ GSR 226Eను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయాలని అఖిల భారతీయ బీడీ మజ్దూర్ మహాసంఘ్ BMS ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్కు ఈ సంఘం తరఫున BMS జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సుధీర్ కుమార్ శుక్రవారం నాడు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు కేంద్ర కార్మిక శాఖ మంత్రితో మాట్లాడుతూ రబ్బర్ కార్మికులను ఎలా సీజనల్ పెన్షన్ పరిధిలోకి తీసుకొచ్చారో బీడీ ప్యాకింగ్ కార్మికులను కూడా అలానే సీజనల్ పెన్షన్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు.